చౌరస్తాలో చంద్రబాబు. ఆప్షన్లు ఇవి: పవన్తోనా, కాంగ్రెస్తోనా? ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పయనం ఎటువైపు అనే చర్చ సాగుతోంది. ఎన్డీఏ నుంచి తప్పుకోకపోయినప్పటికీ ఆయన రాజకీయంగా ఎటు అడుగు వేస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిసి నడవడం ఇక ఏమాత్రం సాధ్యం కాదని అంటున్నారు. అయితే ఆయనకు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటనేది ప్రశ్న. ప్రత్యేక హోదాపై, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలపై చంద్రబాబు బీజేపీని నిందించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందువల్ల బీజేపీ సిద్ధపడినా చంద్రబాబు వేరుపడడానికి ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర విభజనకు కారణమంటూ నిందించి రాజకీయ ప్రయోజనం పొందారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ద్వారా ప్రజలను తన వైపు తిప్పుకునే వ్యూహాన్ని అనుసరిస్తారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల ప్రస్తావన లేకుండా చంద్రబాబు ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడం అనేది ఒక ప్రత్యామ్నాయం. కేంద్రంపై విరుచుకుపడడం ద్వారా బీజేపీ వ్యతిరేక ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక ఓటు మిగతా పార్టీలకు వెళ్లకుండా తమ వైపు మళ్లించుకోవచ్చు. అదే సమయంలో మైనార్టీల మద్దతు కూడా పొందవచ్చు. రాయలసీమలోని 20 శాసనసభ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బీజేపీతో పొత్తు వల్ల వారంతా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారనే అభిప్రాయం ఉంది. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీకి, జగన్ నాయకత్వంలోని వైసీపీకి మధ్య ఓట్ల తేడా కేవలం 2.07% మాత్రమే. అందువల్ల చంద్రబాబు ఒంటరిగా వెళ్లడానికి సాహసిస్తారా అనేది ప్రశ్న. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ద్వారా వామపక్షాలను దరి చేర్చుకోవడం చంద్రబాబు వద్ద ఉన్న మరో ప్రత్యామ్నాయం. అయితే ఇప్పటికే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. చంద్రబాబు నిర్ణయం తీసుకునేలోగా కేసీఆర్ దానికి ప్రాతిపదిక ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ఈ స్థితిలో కేసీఆర్ నాయకత్వంలో చంద్రబాబు థర్డ్ ఫ్రంట్లో పనిచేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దానికి ప్రధాన కారణం స్థాయికి సంబంధించిన సమస్య తలెత్తడం. కేసీఆర్ను తనతో సమానంగా చూసేందుకు చంద్రబాబు సిద్ధపడతారా అనేది సందేహం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబుకు అవకాశం ఉంటుంది. బీజేపీని వ్యతిరేకించే క్రమంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు సిద్ధపడే అవకాశాలు ఉంటాయా అనేది ప్రశ్న. రాష్ట్రంలో సొంతంగా పోటీ చేసే స్థితిలో కాంగ్రెస్ లేదు. మైనర్ భాగస్వామిగా కాంగ్రెస్ను చేర్చుకుంటే ప్రయోజనం ఉండవచ్చు. అయితే విభజనపై చంద్రబాబు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే అది ఇరు పార్టీలకు పెద్ద ఆటంకం కాకపోవచ్చు. కానీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి సాంప్రదాయ ఓటర్లు ఏమైనా దూరం అవుతారా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. టీడీపీ ఆవిర్భావమే కాంగ్రెస్ వ్యతిరేకత నుంచి జరిగింది కాబట్టి ఆ ప్రమాదం ఉంటుంది. లౌకికవాదం పేరుతో వామపక్షాలను, పవన్ కళ్యాణ్, జనసేనను చంద్రబాబు కలుపుకుని వెళ్లడానికి సిద్ధపడవచ్చు. వామపక్షాల్లో సిపిఎం అందుకు సిద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దోస్తి చంద్రబాబుకు కలిసి వచ్చింది. ఆయన సహకారం వల్లనే దాదాపుగా చంద్రబాబుకు అధికారం దక్కింది. అయితే జేఎఫ్సి పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేసి వివిధ వర్గాలతో, వ్యక్తులతో, నాయకులతో కలిసి పనిచేస్తున్నారు. వారిలో ఎవరు ఎటువైపు ఉంటారనేది తెలియదు. కానీ చంద్రబాబుకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గళమెత్తుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తన వైపు మలుచుకోవాలని పవన్ కళ్యాణ్ చూస్తే చంద్రబాబుకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కకపోవచ్చు.